ఆర్టిస్ట్గా ఇప్పుడు ఎట్లా మేము ఇన్ని విషయాలు మాట్లాడే ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ మళ్ళీ ఇంకోసారి రెండు మూడు ఒక క్వశ్చన్ చెప్పు, ఆ తర్వాత మిగతా తర్వాత రెండు మూడు అడుగుతాను సార్, ఎక్కువే అడగను. ఆర్టిస్ట్గా మీరు కొన్ని క్యారెక్టర్లు చూస్తున్నప్పుడు ఆడియన్స్కి ఇది సీవిఎల్ గారు కావాలని సెలెక్ట్ చేసుకున్నారేమో అనే ఫీల్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, 90% క్యారెక్టర్స్కి ఆ ఫీలే వస్తుంది. ఎందుకు అంటే మీ దగ్గరకు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు ఏ సర్కమ్స్టెన్సెస్ చూసి ఇది చెయ్యాలనుకుంటారు? ఏది లేదమ్మా ఫలానా మీరు వేషం వేయాలంటే ఎస్ అంట, నాకు పెద్ద చిన్న వేషమా పెద్ద వేషం ఇంకోట మంచి ఏం అడగను, ఓకే ఒక రోజు రెండు రోజులు అంటారు ఏదో చెప్తారో అకామిడేట్ చేసుకుంటాం ఫినిష్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డైలాగులో ఆ వేషం ఏదో ముందే కొంత చెప్తుంటాను, ఓకే ఇలా అనుకుని ఈ వేషం ఇలా అయితే బాగుంటుందని చేస్తుంటాను. అందుకని కథ బహుశా దీనికి ఇంకో కారణం కూడా నాకు యాక్టింగ్ రాకపోవటం కావచ్చు. ఎందుకంటే యాక్ట్ చేస్తా అంటే నటించాలి, అది ఫీల్ అయ్యి ఒక ఫాదర్ ఎలా ఉంటాడు, జడ్జి ఎలా ఉంటాడు, లాయర్ ఎలా ఉంటాడు, అన్ని ఇలా ఉంటాడు అనుకుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుందేమో అనుకో. ఐ జస్ట్ బిహేవ్ ఇట్ అంతే. అంటే మీ దగ్గరికి వచ్చిన క్యారెక్టర్ మీరు ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా సార్? వద్దని చాలా చాలా రిజెక్ట్ చేయడానికి అవకాశం, ముఖ్యంగా నా టైం ఫ్యాక్టరు, లొకేషన్స్ ప్లస్ కొంత రెమ్యునరేషన్. రెమ్యునరేషన్కి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఒక గమ్మత్తైన విషయం, రేంజ్ అంటారు, రేంజ్ బట్టి మర్యాద ఇస్తారు, మనిషిని బట్టి మర్యాద ఇవ్వరు. మీరు పెద్ద ఆర్టిస్ట్ అంటే నేను 10 రూపాయలు తీసుకుంటే మీరు 11 తీసుకుంటే మీరు పెద్ద ఆర్టిస్ట్ అంతే అంతే, అది కొలమానం. 11 రూపాయల ఆర్టిస్ట్ రేంజ్ వేరు, 10 రూపాయల కాకపోతే మనం 1, 2, 3 నుంచి 10 దాకా వచ్చాం కాబట్టి దేవుడు చాలా ఇచ్చాడని ఆనందిస్తుంటాం మనం. అయ్యో 11, 12 ఎందుకు ఇవ్వలేదని కాదు, 10 చాలా. నేను 3కే అర్హత, 4 ఉండేమో 4కే అర్హుండేమో, బట్ దేవుడు 10 ఇచ్చాడు. సార్ ఈ మధ్య జోహర్, ఈ మధ్య కదండి చాలా కాలమైన కదా జోహర్ మూవీలో యాక్ట్ చేశారు, అది ఒక సమాజంలో చాలామంది క్వశ్చన్ చేస్తున్న ఒక పాయింట్ మీద తీసిన సినిమా, అది దాని మీద అప్పటికే బయట సమాజంలో వాద ప్రతివాదం వచ్చి ఈ విగ్రహాల ప్రతిష్ట అనేది దేశ అభివృద్ధికి ఉపయోగపడే అంశం అని ఒకవైపు, మరి ఇంతమంది అక్కడ సినిమాలో చూపించినవి కూడా వాస్తవాలే చూపించారు, ఇంతమంది సొసైటీలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అది అవసరమా అనేది ఇంకొక వైపు వినిపిస్తుంది. మీరు దేనికి ఓటేస్తారు? విగ్రహానికి. కారణం ఏం చెప్పిన విగ్రహం ఏంటి? ఆ విగ్రహం 200 కిలోల ఇనుము ఇటుక అది కాదుగా, విగ్రహం ఏంటి? ఎవరి విగ్రహం? ఆయన జీవితం ఏంటి? ఆయన ఆదర్శం ఏంటి? ఆయన చెప్పినవేంటి? ఇప్పుడు లేకపోతే విగ్రహారాధన ఉండకూడదు అన్నట్టు కానీ కృష్ణుడు ఏంటి, రాముడు ఏంటి? ఇప్పుడు రామో విగ్రహం అని ధర్మ ధర్మానికి ఒక విగ్రహంలా రూపొస్తే రాముళ్లాగా ఉంటాడు, అదే చెప్పింది కదా. ఈ విగ్రహాలన్నింటివి దానికోసమే కదా, అది అర్థం కాకుండా ఇప్పుడు ఆయన జీవితాన్ని తెలుసుకోకుండా ఆయన ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటాం. యువర్ ఇన్స్పిరేషన్ టీచర్, మీరు టీచర్, సాంస్క్రిట్ టీచర్, సాంస్క్రిట్ టీచర్ అంటే టీచర్లాగా చెప్పాలి, మా టీచర్కి ఎంత వచ్చో, టీచర్ చెప్పిన కరెక్టే, అదే ఇన్స్పిరేషన్ కదా. మిమ్మల్ని చూసి పిల్లలు తయారవుతారు కదా, స్టూడెంట్స్, గురువుని చూసి స్టూడెంట్స్, తల్లిని చూసి పిల్లలు, అది కదా ఆ విగ్రహానికి ఉద్దేశం ఉంది. అంటే ఇప్పుడు ఇవాళ మనం ఇప్పుడు ఇప్పుడు వజ్రోత్సవాలు కదా, వజ్రోత్సవం లాస్ట్ ఇయర్ కదా భారతదేశానికి, తెలంగాణకి, తెలంగాణకి ఇప్పుడు 10 ఏళ్ళే కదా సార్ అయింది, తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్రానికి 10 ఏళ్ళే కదా సార్, స్వాతంత్రం వచ్చి 48 కదా, దేశానికి, దేశానికి 76 ఏళ్ళు అయింది కదా సార్, 40 ఏళ్ళు వచ్చింది, తెలంగాణకి 48 ఏళ్ళు వచ్చింది. ఓకే తెలుసా అది? తెలుసు. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 76 దీనికి దేశానికి, దీనికి 75. ఓకే, ఒక ఏడాది తెలంగాణ దేశంలో కలవాల ఈ విగ్రహం అని చెప్పిన సర్దార్ పటేల్ గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము స్వేచ్ఛ స్వాతంత్రాలు పిలుచుకుంటున్నాం, లేకపోతే తెలంగాణ ఇప్పటికీ పాకిస్తాన్లోనే ఉండేది, అదే ఆయన అడిగాడు, అది విగ్రహం. ఈరోజుకి పాకిస్తాన్ అదే ఇన్స్పిరేషన్ కదా, యూనిటీ అని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టింది అది కదా. సో అందుకని దీని వెనకాల చాలా ఉంటాయి. అమ్మ ఫోటో పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటా చెప్పండి? కానీ వినిపిస్తున్న కోణంలో దానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఇన్ని బాధలు, ఇక్కడ ఇంత మనకి నిరుద్యోగం ఉంది, లేకపోతే ఆరోగ్యం లేని పరిస్థితి ఉంది, అందుకే అన్ని ఫ్రీ ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఫ్రీ ఆరోగ్యము,
ఫ్రీ లేదు విష్ణుప్రియ ట్యాక్స్, నేను ట్యాక్స్, లక్ష్మణ్ ట్యాక్స్లోంచి మన దగ్గర నుంచి తలా 2 రూపాయలు తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. అదే వాస్తవం, నేను దీనికి ఓటేస్తాను. అదే కదా, ఇప్పుడు ఫ్రీ అంటే కదా ఎందుకు కష్టం, ఎందుకు నిరుద్యోగము, పని చేయడానికి ఇష్టం లేదు ఎట్లా? ఇప్పుడు ఎందుకు ఎంత పని, నేను 100,000 ఉద్యోగాలు ఇస్తాను ఏపీపాటికి. కానీ ఇక్కడ డబ్బులే తీసుకెళ్ళి విగ్రహాలకు పెడుతున్నారు అని అంటారు, మరి దానికి ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ కదా, అది వాడు ఆ విగ్రహం చూసి కదా వీడు ఉద్యోగం చేస్తాడు. ఓకే, ఆయనలా అని నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్లో ఎందుకు విగ్రహం అనగా ఏంటి, ఓ ఇలా చేయాలా, ఓకే విడిపోతే ఏంటి ఓహో ఇలాగా, పరాయి పాలన ఓహో ఇలాగా, ధిక్కరిస్తే ఏంటి ఓహో ఇలాగా, తెలియదా? ఇప్పుడు ఏదైనా కదా, ఇప్పుడు రామాను విగ్రహం, ఎనీ విగ్రహం పర్లేదు. ఇప్పుడు మనము రంగా విగ్రహాలు పెట్టారు, నెహ్రూ విగ్రహాలు పెట్టారు, ఇందిరాగాంధీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు మరి ఆయన అప్పుడు పటే అన్నప్పుడు విగ్రహమే, విగ్రహం అంటే విగ్రహమే. ఆ విగ్రహంలో వెనక ఉన్న శక్తి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారంటారు. ఏదైనా కూడా ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఇందాక నుంచి మనం చెప్పుకున్నది ప్రతిదీ క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకు చేయరు? ఇప్పుడు ఎంతసేపు వచ్చి 40-40 నిమిషాలు మరి 20 మినిట్స్ ఉంటే సరిపోతుందా ఇది? అందుకే మనం ఏం చేస్తున్నాం, 2 మినిట్స్ ఒకటి, 10 మినిట్స్ ఒకటి, 10-20 మినిట్స్ ఒకటి, 40 మినిట్స్ ఒకటి వేస్తూ ఉన్నాం. జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి, ఎవ్రీబడి విల్ సే మరి 2 మినిట్స్ ఏంటి మొత్తం ఉంచాలి కదా అని కూడా అంటాడు. అదేంటి ముందు వెనక చూపించలేదు, ఈ ఒక్క మాత్రమే చెప్పారు అని అడిగే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అదే తెలుస్తుంది, క్రిటిసైజ్ చేయటం మాత్రమే తెలుస్తుంది, ఇంకేం తెలియదు. చేసేవాడు చేసుకుంటూ పెడుతుంటాడు. ప్రతిదీ ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిందే. ఇప్పుడు అదేంటి, AK-47 మంచి ఉద్దేశమే, కత్తి మంచి ఉద్దేశమే, బాంబు మంచి ఉద్దేశం, ఏదో ఉంటుంది కదా, దాన్ని ఇటువైపు తిప్పటం. కాబట్టి మీరు విగ్రహాన్ని ఖచ్చితంగా సమర్థిస్తాను. ఇప్పుడు ఆ విగ్రహానికి కదా, ఏ విగ్రహాన్నైనా ఆ విగ్రహం రూపుదిద్దుకోవటానికి కావాల్సిన వ్యక్తిత్వం అందులో ఉండాలిగా. లేదా అందరి విగ్రహం ఎందుకు, మన విగ్రహం ఎందుకు పెట్టరు, మన ఫోటో కూడా పెట్టుకోరు, అసలు మనం డబ్బులు ఇస్తామనే పెట్టుకోరు. మనం డబ్బులు ఇస్తాము, నా విగ్రహం పెట్టుకుంటానని ప్లేస్ ఏమని ఇస్తాడు, ఏమన్నా గవర్నమెంట్ ఇస్తాడు, మీ ఇంట్లో పెట్టుకోరా బాబు అంటాడు. దానికి ఒక తాహత్తు అర్హత కావాలి. అది మీరు చెప్పినట్టు ఆ విగ్రహం రూపుదిద్దుకోవడం వెనకాల ఆయన ఉంది, ఆయనకు ఉండాలి ఇది విగ్రహం పెట్టించుకునే సమర్థత. ఇన్ని లక్షల కోట్ల మందిని వాళ్ళు కమాండ్ చేసే పరిస్థితులు గట్టిగా మనం చెప్తే 4-2 మన మాట అంతుంది వెనకాల వాళ్ళ. కాబట్టి వాళ్ళ ఇన్స్పిరేషన్ కమింగ్ జనరేషన్, పటేల్ అనగానేమి, అంబేద్కర్ అనగానేమి, రామాంజీదాస్ అనగానేమి, ఇందిరాగాంధీ అనగానేమి అంటారు. ఇప్పుడు ఇందిరాగాంధీ చాలామంది క్రిటిసైజ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ, బట్ షీఈస్ సో పవర్ఫుల్, దేశాన్ని పరిపాలించగలిగే సమర్థత, ప్రపంచాన్ని ఇట్లా నిలబెట్టింది సమర్థత, దాన్ని మనం కాదనిలేం కదా. మళ్ళీ ఆడది కదా పాపం, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కదా, అది అప్పుడు మాత్రం పోల్చుకోరు మీరు ఆడపిల్లలు ఈ సాధారణమైన మగుళ్ళతోటి వాళ్ళతో. మొట్టమొదటిసారి లాయర్లను చిత కొట్టింది మా కిరణ్ బేడీ. లాస్ట్ ఒలింపిక్స్లో 100 కోట్ల భారతదేశపు జనాభా ఉంటే ఒలింపిక్స్లో పతకం తెచ్చింది కన్నడ మల్లేశ్వరి. ఇంకా ఏడుస్తుంటే ఎట్లా తల్లి ఆడపిల్లలు? మేము ఇన్ని ఇచ్చాం కదా అంటారు ఇప్పుడు మీరు. మేము ఇన్ని ఇవ్వాలి, మీరు ఇన్ని మేము తెచ్చుకున్నాం, మీరింత గొప్ప అది చెప్పాలా? అది కూడా మేమే చెప్పాలి, మీకు తెలియదు, నువ్వేంటే నాకు అన్నారు. నన్ను నేను మీరు నా గౌరవించిన ఏడుపు ఏంటంటే తప్పు కదా, అసలు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇంత గొప్పవాళ్ళని, ఇంకెన్ని ఏళ్ళు కావాలి, ఇంకెన్ని దశాబ్దాలు, నిజంగా ఆలోచించండి అమ్మా. నిజమే సార్, యాక్సెప్ట్ చేయాలి. వై వీటన్నీ చెప్పిన పేరు మామూలు పేర్లా, మామూలు పేర్లు ఇవ్వండి, కరణం మల్లేశ్వరి, కిరణ్ బేడి, ఇందిరాగాంధీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ఇక్కడ వాళ్ళు మన స్టేట్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన రాష్ట్రపతి గారు, రాష్ట్రపతి ద్రౌపది, మన ఆవిడ కేసీఆర్ గారి కూతురు కవిత గారు, నీ చెప్పండి అన్నీ ఎవరైనా అందరూ అందరూ గొప్పవాళ్ళే. మీరు మీలో చాలా, నేను ఇంత గొప్పదాన్ని అని మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది, అదొక్కటే మీలో లోపం. గొప్పతనం ఉంది కానీ తెలుసుకోలేకపోవటం. ఐఎమ్ సో గ్రేట్ అని అనుకోలేకపోవటం. అది కూడా మేము దయతలిచిస్తే మీరు ఒప్పుకోవటమా? ఏంటి అది, మీకు ఉంది కదా, మీకు 33% రిజర్వేషన్ మేము ఇవ్వాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు మాకు ఇవ్వాలి 33%. సరే.